Namaste. Welcome to True Talk with Telakapalli Ravi. Namaste, Raugar. Namaste, Anne. Raugar, Mottaniki, AP lo manifesto lo vidal cheyadam jarugutondi. Itu konni partylu aithe pradhamikanga jabithalu kuda abhyarthulu jabithalu kuda vidal cheyadam jarugutondi. Oralagi ennikala vatavaranam ela undantaru? Ne ennikala vatavaranam inka emundi tarasthayiki cherutundi. Ante sannahaka dasha abhyarthulu prakatinchadam tam vidhanalu. అటు ఇటు వలసలు ఇవన్నీ నడుస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది నూట వంద మందికి పైగా అంతకంటే ముందు అందరికంటే ముందు వాస్తవానికి జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు 32 మంది 9 మంది జాబితా వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీ ఇవన్నీ రెడీగా ఉందన్నారు కానీ వాళ్ళు ఇంతవరకు ముందుకు రాలేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈరోజు విషాద వాళ్ళ కుటుంబంలో విషాదం కూడా ఉంది కాబట్టి బహుశా అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది 16 తారీఖు అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఇంకొంచెం ఆలస్యమైనా కానీ కూడా కావచ్చునేమో మరి ఈ ఎన్నికలు డేది దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ టీడీపీ ఒక ఎత్తు అయితే ఇటు జనసేన అటు ఎన్నికల ఉత్సాహం కనిపిస్తోంది నెక్స్ట్ 5వ వార్షికోత్సవ సభ ఏర్పాటు చేసి మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా అని చెప్పొచ్చు అంటారా రాజమండ్రి మరోసారి జనసేన జెండాలతో నినాదాలతో దద్దరిందని చెప్పచ్చు యా నేను ఇదివరకు కూడా చెప్పాను గోదావరి తీరంలో యువపవనం అనేది చాలా ఉధృతంగా వీసిందని మనం తప్పకుండా చెప్పవచ్చు రాజమండ్రిలో ధవళేశ్వరం కవాతుతో పవన్ కళ్యాణ్ ఈ దశలో ఎన్నికల ఘట్టంలో ఆయన ప్రవేశించారు నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభతో చాలా స్పష్టంగా తన విధానాలు తన ఆవేశం తనకున్న ఆకర్షణ ఆదరణ 1990లో మీరు విశ్వరూపం అన్నారే విశ్వరూపం అనేది ఒక పాజిటివ్ అర్థంలో కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఆ విధంగానే నిన్న సమగ్రంగా తన ఆలోచన ధోరణిని ఆవిష్కరించారు రెండోది ఆయన పట్ల ఉన్న ఆదరణ కూడా అక్కడ గొప్పగా కనిపించింది మామూలుగా ఈ వీళ్ళు ఎక్కువగా నెత్తిన పెట్టుకునే పార్టీలు ప్రచారం చేసే పార్టీల్లో ఎవరికైనా ఇందులో ఒక సగం జరిగి ఉంటే కూడా ఈ పాటికి మన మీడియాలో బడా మీడియాలో మూత మోగించుండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళ తృతీయ అయినందువల్ల వాళ్ళకు లేకపోయింది కానీ బట్ అదర్వైజ్ ఒకటి చూడండి తరచూ చాలామంది ప్రజారాజ్యంతో పోలుస్తుంటారు జనసేనను ప్రజారాజ్యము దానికి ఉన్న స్థానము దానికి ఉన్న గౌరవము చిరంజీవి పట్ల ఉన్నా దానికి జనసేనకు పూర్తి భిన్నం అనడానికి 5వ వార్షికోత్సవం జరగడమే ఒక నిదర్శనం ప్రజారాజ్యం 5వ వార్షికోత్సవం జరుపుకున్న పరిస్థితి లేదు అంత స్థిరంగా ఒక విధంగా ముందుకొచ్చినది కూడా లేదు అప్పుడున్న పరిస్థితులు పూర్తి భిన్నం అందుకని అనుభవం అనేది పవన్ కళ్యాణ్ మరింత రాటు తేలడానికి దోహదపడిందని అనిపిస్తుంది ఆయన మాట్లాడిన దాంట్లో కూడా విపరీతమైన ఆవేదన ఆగ్రహము ఆవేశము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి బహుశా ఇవి కాస్త నిజాయితీగా చూసేవాళ్ళని ఎవరినైనా నిష్పక్షపాతంగా పరిశీలించే వాళ్ళని తప్పకుండా ఆకట్టుకుంటాయని నేను అనుకుంటున్నాను ఆ స్పందన కూడా అక్కడ ఉన్న సభికుల్లో ఉంది అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిదానికి కొంచెం మంచి పదము కొంచెం చమత్కారం కొంచెం ఆవేశం కనిపించినప్పుడంతా వాళ్ళు స్పందిస్తున్నారు అంటే ది ఐడెంటిఫికేషన్ విత్ ది లీడర్ ఈజ్ కంప్లీట్ ఓకే అలాగే కొన్ని దశాబ్దాలుగా టీడీపీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు ఎటువంటి పథకాలతో ముందుకెళ్తారనేది దశాబ్దాలుగా చూస్తున్నాం వైసీపీ కూడా అతని యొక్క మేనిఫెస్టో ఆల్రెడీ గతంసారి కూడా చూసాం కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆవేశం ఒక ఆందోళన లేకపోతే ఒక ప్రజల వైపు నుంచి ఒక ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు అతని దృష్టిలో ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇదంతా ఒక మేనిఫెస్టో రూపంలో తేవటం ఇతర మేనిఫెస్టోలతో పోల్చుకుంటే ఇది ఏ విధంగా ఉందంటారు యాక్చువల్గా మేనిఫెస్టో ఒకటి మేనిఫెస్టేషన్స్ ఒకటి మేనిఫెస్టేషన్స్ అక్కడ వ్యక్తీకరణలు ఎలా ఉన్నాయని మీరు చూస్తే కనుక జగన్ విమర్శించట్లేదు పవన్ విమర్శించట్లేదు కేంద్రం అనేదాన్ని ఆయన పూర్తిగా తుత్తునియలు చేశారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మేము ఆంధ్రప్రదేశ్లో లేమా అనే ఒక మాట ఆయన చాలా గట్టిగా అన్నారు రెండవది ప్రత్యేక హోదా విషయం అసలు నేను కదా వాళ్ళకి దగ్గరగా ఉన్నాను నేను బయటకు వచ్చేసి విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైంది కేంద్రాన్ని విమర్శించడానికి అని పవన్ కళ్యాణ్ వేసినటువంటి ప్రశ్న చాలా కీలకమైంది ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీని విమర్శిస్తే అంటున్నారు కానీ ప్రత్యేక హోదా మీద రకరకాల మాటలు మార్చి నేను అడుగుతున్నప్పుడు అవహేళన చేసిన మీరు దానికి ఎందుకు క్షమాపణ చెప్పరు దానికి ఎందుకు చెప్పలేసుకోరు నేను చాలాసార్లు నేను ఈ మాట నేను చెప్పాను ఇప్పుడేదో హఠాత్తుగా అటు కూర్చున్న వాళ్ళు ఇటు మారిపోయి ఓ ఇప్పుడు బీరంగం తొక్కేస్తే అంతకుముందు చేసిన దానికి ఏమవుతుంది కాబట్టి ఆయన ఎవరిని స్పేర్ చేయలేదు నిన్నటి సభలో ఎవరిని స్పేర్ చేయకపో కేసీఆర్ను కూడా కేసీఆర్ ఉద్యమము గౌరవం అని అంటూనే తనకున్న సాన్నిహిత్యం చెప్తూనే ఆంధ్ర తెలంగాణల మధ్యలో సాగినటువంటి ఉద్యమము పరస్పరం ఉద్రిక్తతలు ఈ పార్టీలు రెచ్చగొట్టినవే ప్రజల మధ్య లేవు కొంత రెండు వైపులా గాయాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి కదా ఇక్కడున్న పార్టీల మీద కోపం రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారకూడదు అనే ఒక సందేశం కూడా ఆయన చాలా గట్టిగానే ఇచ్చారు అంటే అది తెలంగాణ మిత్రులకు కొంత కష్టం కలగవచ్చు లేకపోతే ఏదైనా జరగవచ్చు కానీ బట్ అక్కడి నుంచి ఆయన ముందు నుంచి నోవాటేలో
ప్రారంభించిన రోజు నుంచి ఈ విషయాల్లో ఆయన స్పష్టతగా ఉన్నాడు. ఉద్యమాన్ని గౌరవిద్దాం, రాష్ట్రాన్ని గౌరవిద్దాం, కానీ విమర్శ చేయాలి. ఆ విషయంలో నిజానికి చంద్రబాబు ఏమో రకరకాలుగా మాటలు మారుస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఏమో దాదాపు ఆ విషయంలో ప్రత్యేక హోదా, ఈ తెలంగాణతో ఉన్న సమస్యలు వీటి విషయంలో పూర్తిగా మౌనం పాటిస్తుంటారు. ఆయనకు ఒకే ఒకటి టార్గెట్ తెలుగుదేశం అండ్ టార్గెట్ చీఫ్ మినిస్టర్ అనేది ఒకటే ఉంటుంది. అక్కడే నేను అనేది మేనిఫెస్టోలోకి వెళ్లే ముందు మేనిఫెస్టేషన్స్ ఏంటంటే ఒక మూడు విషయాల్లో పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళకంటే ఆయనకు ఒక అనుకూలత, బలమైన అనుకూలత ఏంటంటే, ఒకటి ఆయన క్లీన్ స్లేట్, గతంలో ఆయనకేమీ లేదు. రెండవది జనసేనకేమీ ఇదివరకు రాజ్యాంగ చట్టసభల్లో లేదు, అధికారంలో లేదు. అధికారాన్ని పంచుకునే అవకాశం ఉన్న అంచులకు కూడా పోకుండా ఆయన దూరంగా ప్రతిఘటనలో ఉండిపోయాడు. రెండవది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేట్ అజెండాను లేదా ఇప్పుడున్నటువంటి సరళీకరణ విధానాలు వీటిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చేయరు. చంద్రబాబు అదే అమలు చేస్తారు, వైఎస్ఆర్ పార్టీ కూడా వాటిని అసలు దాటేస్తుంది. సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం తప్ప సంపద లూటీ అయిపోతున్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు, ఇద్దరూ మాట్లాడరు. ఆ విషయం పవన్ కళ్యాణ్ చాలా నిస్సంకోచంగా మాట్లాడతారు. మాట్లాడటమే కాదు, ఆ ఎజెండా ఉన్నటువంటి కమ్యూనిస్టులతో కలిసి చేయడంలో కూడా మనకు అది ఆ తేడా కనిపిస్తుంది. ఇక మూడవది కేంద్రము, మోదీ, బీజేపీ అనేసరికి జగన్మోహన్ రెడ్డి ఒకవైపే చూడనట్టుగా ఎంతసేపటికైనా చంద్రబాబు నాయుడు వల్ల మోదీ చేయలేకపోయాడు అన్నట్టుగా చెప్తారు తప్ప, మోదీ చేయలేకపోతే చంద్రబాబు మౌనం వహించాడు, భజన చేశాడని, అట్నుంచి ఇటు కాదు. ఇక్కడ ఈయన సమస్య లేకుండా మోదీని, చంద్రబాబును ఇద్దరు ఎవరి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూనే అక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక విమర్శ ఉంది. మొదటి దశ ఎన్నికల్లో ఒక విధంగా మాట్లాడారు, రెండో దశ ఎన్నికల్లో ఒక విధంగా మాట్లాడారని 2009లో. కానీ దానికి పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త కోణం జోడించాడు ఈ సభలో. అందులో రాజకీయం ఉంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆ రాజకీయం ఏంటంటే, మీ నాన్న కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద అంత తీవ్రంగా విమర్శ చేస్తే మీరు ఆయన వారసుని అనుకుంటూ దాన్ని ఎలా నెత్తిని పెట్టుకుంటారని ఒక కొత్త ప్రశ్న. ఇంతకుముందు ఇప్పటివరకు లేదు చర్చలో అది. కాబట్టి ఒకటి అందరు అంటుంటారు కదా, రాజశేఖర రెడ్డి ఉంటే రాజకీయాలు ఎలా ఉండేవి కాదు, రాజశేఖర రెడ్డి ఉంటే కేసీఆర్కు ధీటుగా ఉండేవాడు, ఇటువంటివి అంటుంటారు కదా, మీరు వెళ్ళి ఆయనతో ఎలా కలుస్తారు అనే ఒక ప్రశ్న వేశారు. అందుకని వీటన్నింటిలో నాకు అర్థమైనంతలో ఆయనకున్న రాజకీయ స్పష్టత, గతంలో కూడా మనం ఇక్కడే చెప్పుకున్నాం, అంటే తెర వెనుక చాలా కృషి జరుగుతుంది, చాలా కసరత్తు జరుగుతుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇందులో అందరికీ అన్నీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కొన్ని విషయాల్లో ఇంకా ఇలా కాకుండా ఉంటే బాగుందని ఎవరైనా అనుకోవచ్చు ప్రజాస్వామ్యంలో. బట్ ఆయన కోణంలో ఆయన మటుకు చాలా స్పష్టంగానే ఉన్నారు. రెండోది, పేదల పక్షాన ఉన్నాను, కొత్త శక్తుల పక్షాన ఉన్నాను అనే సందేశము, సంకేతం బలంగా తీసిపోతున్నారు. డోంట్ స్పేర్ ఎనీబడి. నేను ఎందుకు భయపడాలి, చివరి ప్రశ్న అది చాలా కీలకమైంది. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీద విమర్శలు చేయట్లేదు అని నాలాంటి వాళ్ళు మరీ గట్టిగా మాట్లాడితే చర్చ ముగిసిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు పక్కకు వచ్చి మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లా సార్, ఆయన సమస్య అర్థం చేసుకోవాలి కదా ఆయన మీద ఉన్నదని వాళ్ళు చెప్తారు. అర్థం చేసుకుంటాం, కానీ అటువంటివి నాకేం లేవు కదా. ఇప్పుడు చంద్రబాబు మీద అదే విమర్శ చేస్తాడు కదా జగన్, ఏమని మీరు కేసీఆర్ ఓటుకు నోటు కేసు వల్ల భయపడి ఇక్కడికి వచ్చారంటారు. అంటే వాళ్ళిద్దరూ కూడా, అంటే జగన్ను చంద్రబాబులో ఒక తప్ప ఎత్తి చూపిస్తున్నాడు, జగన్లో ఉన్న కేసులు చంద్రబాబు ఎత్తి చూపిస్తున్నాడు. ఈ కారణాల వల్ల మీరిద్దరు భయపడుతున్నారు. నాకేముంది భయపడడానికి, నాకు ఉన్నది లేదు పోయేది లేదు అని ఒక సూటిగా చెప్పగలిగాడు. ఆ విధంగా ఆయనలో ఆయన మాట్లాడిందంటే ఒక పారదర్శకత, ఒక స్పష్టత, ఒక నమ్రత కూడా. నేనేమి పెద్ద పవర్ స్టార్నని, నేనేమి పవర్ స్టార్ ఇమేజ్ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చినా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, దానివల్ల నేను రాలేదు, ఈ పరిస్థితులు వచ్చాక మార్చాలని వచ్చానని చెప్పారు చూడండి. ఆ మార్పు కోరేవాళ్ళు అక్కడే ఒక తృతీయ శక్తి, అంటే తృతీయ ప్రత్యామ్నాయం, తృతీయ కోణం అనేది ముందుకు వస్తుంది. దానికి రాజకీయ సంకేతం చాలా బలంగా తీసుకొచ్చారని చెప్పాలి మనం. రైట్. అయితే 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్ర విభజన అది జరిగిన తర్వాత ఇటు రైతులకు సంబంధించి సమస్యలు పెరగటం లేదా నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువ అవటం, ముఖ్యంగా మహిళలకి రక్షణ అనేది కరువు అవటం అనేది ఇటువంటి సమస్యలు ప్రధానంగా వినిపిస్తోంది. మరి జనసేన మేనిఫెస్టోలో కూడా ముఖ్యంగా రైతులకి పెన్షన్ అనేది ఇవ్వటం, అలాగే ఎకరానికి 8,000 రూపాయలని చెప్పటం, ముఖ్యంగా 6 నెలల్లో 100,000 ఉద్యోగాలు అని చెప్పేసి మొత్తం 5 ఏళ్ళలో 10 లక్షల ఉద్యోగాలు, ఇటువంటి పథకాలు ఒక ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఏదైనా పదవి కోసం, అధికారం కోసం ఈ పోటీ ఉంటుంది కనుక. అంటే అధికారం కోసం పోటీ ఉండే మాట నిజమే, ఆ క్రమంలో ప్రజల సమస్యలు దృష్టిలోకి తీసుకొని పరిష్కరించాల్సిన విషయం కూడా నిజమే. కానీ సంపద దోచిపెట్టి సంక్షేమ పథకాల గురించి చెప్తే చాలదనే ఒక భావన ఇక్కడ వినిపించింది. ఇక పథకాల విషయానికి వస్తే,
ఒక సమగ్రత ఉంది ఇందులో. ఆ సమగ్రత ఏంటంటే మీరు అన్నట్టుగా రైతులు, రైతాంగ సంక్షోభం, రుణమాఫీ అని, రైతు బంధని, అన్నదాత సుఖీభం అని రకరకాల పేర్లు పెట్టారు. కానీ కీలకమైనది రైతుకు కావాల్సింది పరపతి, గోదాములు, గోడౌన్లు, మూడవది మార్కెటింగ్, నాలుగవది నీళ్లు. ఈ నాలుగు అనేది జైతే ఘోష్ కమిషన్ కూడా చెప్పిన సిఫార్సు, స్వామినాథన్ చెప్పిన సిఫార్సు కూడా అదే. ఈ జనసేన యొక్క మేనిఫెస్టోలో ఈ ఐదు మనకు కనిపిస్తాయి. అంటే నేను 8,000 ఇన్పుట్ సబ్సిడీ, ఇది రుణమాఫీ కాదు, ఇది ఒక విధంగా రైతుకు పెట్టుబడి కింద నేను ఇస్తాను. రెండవది శీతలకరణ గోడౌన్లు నిర్మిస్తాను. గోడౌన్లు లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలి మిరపకాయలైనా? ఇంకోటి నేను ఎందుకు రైతు దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నాడు అంటే మార్కెట్ గోడౌన్ రెండు లేకపోవడం వల్ల. అందువల్ల గ్లోబల్ మార్కెట్ నిర్మిస్తాను. మూడవది గోడౌన్లు కూడా ఏసీ గోడౌన్లు కూడా పెడతామని చెప్పినవి, అవి చాలా కీలకమైనవి. అలాగే నదులు ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చి వాటిని పూర్తి చేస్తారని కూడా చెప్పారు. అంటే ఏ ఐదు అంశాలు అయితే జయతీ ఘోష్ కమిషన్ వాళ్ళు నొక్కి చెప్పారో ఆ ఐదుకి కూడా ఇందులో అవకాశం కల్పించారు. ఆ తర్వాత విద్యా వైద్యం అనేది పూర్తిగా కార్పొరేటైజ్, ప్రైవేటైజ్ అయిపోవడం అనేది ఒక పెద్ద సమస్య. వీళ్ళు మేము ఆరోగ్యశ్రీ ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, ఇటువంటివి చెప్తూ వస్తున్నారే కానీ ప్రజా వైద్యము, ప్రజల విద్య, ప్రాథమిక విద్య, ఉచిత విద్య అనేది ఎజెండాలోనే చేరిపోయింది. ఇంకా మీరు చెప్పాలంటే మేము కార్పొరేట్ దీటుగా పెడతాము, మేము మోడల్ స్కూళ్ళు పెడతాము, ఇటువంటివి చెప్తున్నారు తప్ప సార్వత్రిక విద్య, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది క్రమంగా ఎజెండాలో నుంచి పోయింది. ఇదంతా గ్లోబల్ సెకండ్లో, గ్లోబలైజేషన్లో జరిగినటువంటి గ్లోబల్ అయిపోయేవన్నీ. ఇప్పుడు జనసేన మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ ఉచిత విద్య నేను చేస్తామని, రెండవది కాలేజీలు కూడా మండలానికి కూడా వీలైతే పెడతామని, ఇవన్నీ చెప్పడం అనేది విద్యారంగానికి సంబంధించిన ఒక సూచిస్తే, నిరుద్యోగులు మరీ ముఖ్యంగా యువత, జనసేన వెనుక ఉన్నది యువతే అంత ఎక్కువ మంది చేరడానికి ఒక కారణం కూడా నిరుద్యోగం. నాయకులు గొప్ప గొప్ప కబుర్లు చెప్తున్నారు కానీ మా సమస్యలు అయితే తీరడం లేదు అనేది. ఇప్పుడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు చాలా ఎక్కువగా వస్తాయని ఆశించారు. ఏమొచ్చాయి? ఉదాహరణకు రాలేదు, చాలా పరిమితం అనేది వాళ్ళే ఒప్పుకుని ఉంటారు. అలాగే మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలను ఏం జరగలేదు. నిజానికి దేశంలో నిరుద్యోగం అనేది ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు 6.7% చేరిందని లెక్కలు చెప్తే, మోదీ గారు లెక్కలు తగ్గించారని అలిగి ఆ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ అసలు వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో చూస్తే పవన్ కళ్యాణ్ సభలో ఉపాధి కల్పన అనే దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైనది. దాంట్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా చాలా చాలా రాజకీయాలు చేశారు. నిన్న ఎవరో అడుగుతున్నాం కాపులు రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెడతామన్నారు కదండి. పెడతామన్నది ఎవరు? ఇంతకుముందు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు కదా. ఇద్దరు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మీ రిజర్వేషన్ సరైనది కాదంటే మీది కాదన్నారు, నాకు అధికారం లేదు అని జగన్ చెప్పారు. దాన్ని 9వ షెడ్యూల్లో పెడితే ఏ సమస్య లేకుండా పోతుంది కదా అని ఒక మాట. ఇది కొంతమంది దీన్ని కులం కోణంలో వ్యాఖ్యానించడం కూడా సమంజసం కాదు. మరి ఇది వరకు ఉన్న వాళ్ళ కులం అది కాదు కదా. వాళ్ళు కూడా మేము కల్పిస్తామని ఎందుకు వాగ్దానాలు చేశారు? మైనార్టీలకు సచార కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. ఇది కూడా బీజేపీకి ఏమాత్రం మింగుడు పడినటువంటి ఒక విషయం. ఇందులో మత సామరస్యము, లౌకిక దృక్పథం, మైనార్టీల గురించి ఆయన అక్కడ మాట్లాడారు కూడా. రెల్లి కులస్తులను గురించి, రెల్లి వాళ్ళ సమస్యల గురించి ఆయన చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. రెల్లి కులం తీసుకుంటానని కూడా ఒక చోటు చెప్పారు. నేను నెల్లూరులో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను వాళ్ళ కోసం చర్యలు స్వచ్ఛ భారత్ అనుకుంటూ రెల్లి కులస్తుల కోసం ఈ దేశంలో చర్యలు తీసుకోవట్లేదు. నిజంగా చాలా ఘోరమైన విషయం. ఎప్పుడో కరుణశ్రీ గారు అదే పాకీపిల్ల మీద గొప్ప పాట రాశారు, ఘంటసాల గారు కూడా పాడలేదండి. పాకీపిల్ల పాదాలు తాకితే భూమి పవిత్రమైపోతుంది అన్న పద్ధతిలో ఆయన రాశారు. పాకి అంటే పవిత్రమని, పాకిస్తాన్ అని మనం అనేది అదే. కానీ నిజానికి పాకి పని వాళ్ళు రెల్లి కులస్తులని చాలా తక్కువగా ఉన్న పరిస్థితులు. వాళ్ళ గురించి కూడా అంతగా మాట్లాడారంటే పూర్ ఆఫ్ ది పూరెస్ట్ అంటారు చూడండి గాంధీ గారు. ఆ పద్ధతి, ఆ ధోరణి ఇందులో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా తప్పకుండా మనం స్వాగతించదగిన విషయాలు. మహిళల విషయంలో నిర్భయను గురించి ఈయన చేసినటువంటి 33% రిజర్వేషన్, ఇవన్నీ కూడా ఇంకోటి రిజర్వేషన్లు తెచ్చిన ఒడిదుడుకులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని ఒక మాట కూడా చెప్తూనే ఆయన ఏమన్నారంటే పోటీ పరీక్షలు ఒకే ఒకసారి ఫీజు కడితే చాలు, ప్రతిదానికి అటక్కర్లేదన్నారు. మీలాంటి యువకులకు చాలా బాగా చాలా, ఎందుకంటే అదే ప్రభుత్వము, అదే శాఖ, అదే సర్వీస్ కమిషన్, ప్రతిదానికి వాళ్ళకు వందలు వచ్చేస్తున్నాయి. అసలు అడ్మిషన్ ఫారాలకే 1,000 రూపాయలు కట్టిస్తున్న పరిస్థితి, కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు మళ్ళీ 100,000 కోట్లు తగలేసే పరిస్థితి. అంటే మనమే నిరుద్యోగం సృష్టించి
మళ్ళీ నియామ మన నియామకాలు ఆపేసి మళ్ళీ వాటి కోసం లక్షల మందికి పోటీ పెట్టి వాళ్ళందరి దగ్గర ఫీజులు వసూలు చేయడం చాలా దోపిడీ, చాలా ఒక విధంగా చాలా క్రూరమైన విషయం. అందుకని ఇలాంటి అన్ని కోణాల నుంచి కూడా దీంట్లో చోటు కల్పించారంటే నేను అనుకోవడం చాలా కసరత్తు జరిగింది, దీని మీద జరిగింది అనేది చాలా స్పష్టం. మిగతా పార్టీల కంటే అందులో ఆ విషయంలో ఆయన ముందుకు వచ్చారు. ఓకే, అయితే ఎన్నికల రణరంగంలో ఈ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టో ప్రభావం ఇతర పార్టీలపై ఏ విధంగా పడే అవకాశం ఉంది, అలాగే ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రజలపై ఏ విధంగా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది? విధానపరమైన అంశాలు ఇంకా మేనిఫెస్టోలో ముఖ్యంగా షెడ్యూలు వీటికి వచ్చినప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు జరపడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, అంటే చంద్రబాబు కేసీఆర్ కూడా చాలా విధంగా తిట్టుకుంటారు కానీ ఇద్దరు ఆ భూసేకరణ చట్టానికి ఇక తూట్లు పడిచి పక్కన పెట్టే సవరణలు తీసుకొని వచ్చి కొత్త చట్టాలు పంపిస్తే కేంద్రం లక్షణంగా ఆమోదించింది. అంటే వీళ్ళు రాజకీయంగా ఒకరినొకరు ఎంత తిట్టుకున్నా విధానాల పరంగా వీళ్ళ మధ్య ఎలాంటి తేడా లేదనమాట. పవన్ కళ్యాణ్ ఈ మేనిఫెస్టోలో వాటి చేసిన ప్రకటించిన వాటిలో 2013 భూసేకరణ చట్టం తీసుకొని రావడం అనేది ఒకటి, తర్వాత కోస్టల్ కారిడార్ అనే ఇంకొకటి అని పెట్టి చాలా దీర్ఘమైన తీరం, సముద్ర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఆ మత్స్యకారుల మీద పెద్ద దాడి జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో కూడా కృష్ణా తీరంలో ఉన్న వాళ్ళ ఉపాధి పోయిన పరిస్థితి ఉంది. అందుకని మత్స్యకారుల సంరక్షణకు సంబంధించిన అనేక నిర్దిష్టమైన 4-5 అంశాలు దాంట్లో పొందుపరచడం అనేది మనం చూస్తాం. ఇంకోటి తరచూ ఉద్యోగుల విషయంలో ఉద్యోగులకు ఉన్న సిపిఎస్ పద్ధతి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, దీని మీద చాలా తీవ్ర స్థాయిలో ఉద్యోగులు దేశమంతా ఆందోళన చేస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు కూడా సమ్మెలు చేస్తున్నాయి. కానీ ఆయా పార్టీల ప్రభుత్వాలు మటుకు సిపిఎస్ను తొలగించట్లేదు. కేరళ ప్రభుత్వం తొలగించింది, ఇంతకుముందు త్రిపుర ప్రభుత్వం అమలే చేయలేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు మటుకు దాని మీద హామీ ఇవ్వరు. సో నేను సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగ వర్గాలకు సంబంధించి ఒక కీలకమైన ఒక హామీ ఇందులో ఇచ్చారు. అలాగే చిల్లర వ్యాపారులు, అంటే తోపుడు బళ్ళ వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్, ఇటువంటి వాళ్ళు ఒక్కసారి పన్ను కడితే చాలు, అమెరికాలో కూడా $100 కడితే చాలు, మన దేశంలో వాడు ప్రతిరోజు పోలీసోడికి, స్థానిక దాదాకు, రాజకీయ నాయకుడికి, అందరికీ చెల్లిస్తూనే ఉండి వాడికి వచ్చేది ఎంత, అందులో వాడికి మిగిలేది ఎంత. కాబట్టి వీళ్లకు నేను కొన్ని ఏర్పాట్లు చేస్తాననే మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా అలాగే అర్బనైజేషన్కి సంబంధించి స్మార్ట్ సిటీస్, ఇప్పుడు మోడీ గారు దేశంలో 100 స్మార్ట్ సిటీస్ అన్నారు, అవేవి ఎక్కడ స్మార్ట్స్ కాదు, అవి షార్ట్ సిటీస్ లాగా ఎక్కడ కనిపించ ఆ లిస్ట్ లేదు. ఇప్పుడు నేను రాష్ట్రంలో జిల్లాలో 10 పట్టణాలు ఇక్కడ స్మార్ట్ సిటీస్ అంటే నేను అనుకోవడం పట్టణాల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించడం అనే అర్థంలో దాన్ని వాడుంటారు. సమగ్రమైన మేనిఫెస్టో వచ్చిన తర్వాత మనకు అది అర్థమవుతుంది. అంటే రెండు వైపుల నుంచి కూడా, అంటే పట్టణ అర్బన్ ఇష్యూస్, రూరల్ ఇష్యూస్, జెండర్ ఇష్యూస్, రిలీజియస్ కమ్యూనల్ ఇష్యూస్, సోషల్ జస్టిస్కు సంబంధించినటువంటి యాంగిల్స్, తర్వాత జనరేషనల్ థింగ్స్ చూసుకున్నప్పుడు యూత్కు సంబంధించినవి, మీరు చెప్పిన ఓల్డ్ పీపుల్, రైతులకు కూడా నేను అంటే ఇప్పుడు కూడా వయసును బట్టి ఇస్తున్నా, ప్రత్యేకించి రైతులకు భరోసా అని ఒక రైతు అనేదాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం, ఈ విధంగా ఏంటంటే కొంత సమగ్రత ఇందులో ఉంది. సమగ్రతతో పాటు ఒక సామాజిక కోణం కూడా, అంటే రైతుల భూమిని కాపాడడం, ప్రకృతి వనరులను కాపాడడం అనేది ఉంది. బహుశా ఇంకా పూర్తి మేనిఫెస్టో వచ్చాక మనం చూడాలి. అంటే మొత్తం ఇది ప్రభావం ఇటు ఇతర పార్టీలపైన లేకపోతే రాష్ట్ర ప్రజలపై ఏ విధంగా పడే అవకాశం ఉంది? అంటే తప్పనిసరిగా మనం ఇదివరకు చూసాం కదా, మమ్మల్ని మీరు కాపీ కొట్టారంటే మేము మా కాదు మేమే కొట్టాము కాపీ అన్న పద్ధతిలో తర్వాత డేటా వారిలో పడ్డారు. కానీ ఇవన్నీ ఏమైనా కొత్తవేండి, పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటిని సరైన పద్ధతిలో చేయటము. రెండవది సంపద అనేది కేంద్రీకృతమై సంపద అధికారం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నంత వరకు మీరు ఎన్ని సంక్షేమాలు, మీరు సంక్షేమాలు ఇక్కడ విదిలించి సంపద అక్కడ అందిస్తే ఉపయోగం ఏముంది? కాబట్టి ఆర్థిక విధానం, ఆర్థిక సామాజిక ప్రక్రియలో మార్పు రావాలి. ఆ ప్రక్రియలో మార్పు కోసం పనిచేస్తానని ఒకవైపు చెప్తూ, ఉదాహరణకు అప్పుడు తహసీల్దార్ అమ్మాయి అని ఒక సినిమా వచ్చింది, కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్నది ఆ సినిమాకు థీమ్, ట్యాగ్ లైన్. ఇప్పుడు కానిస్టేబుల్ కొడుకు కూడా చీఫ్ మినిస్టర్ కావచ్చు అని ఒక మాట తీసుకొచ్చారంటే, సోషల్ జస్టిస్ అన్నప్పుడు అధికారం, రాజ్యాధికారం బదలాయించబడవచ్చు, ఆర్థిక వనరులు కూడా కొద్ది మంది చేతుల్లో ఉండకూడదు. అప్పుడు వనరులు లేకుండా మీరు సంక్షేమ పథకాలు చేయలేరు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తి అప్పుల్లో ఉంది, రైతు రుణమాఫీ 4వ దఫా అమలే కాలేదు, దాన్ని పెండింగ్లో పెట్టి మీరు అన్నదాత సుఖీభవని హడావుడి చేశారు, దానివల్ల ఉపయోగం ఏముంది? అప్పుడు రుణమాఫీ వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడేమో ఆయన పెన్షన్ పెంచుతాను అది నావల్లే కాపీ అంటున్నారు. కాబట్టి ఈ పొంతన లేని ఒక పరిస్థితి ఉంది ఈ వాగ్దానాల పోటీలో.
అలా కాకుండా నేను ఇంకా డబ్బులు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా ఇస్తానంటే ఒకటేమంటే ఏదో విమర్శలు చేయడం కాదు, నేను నన్ను అధికారంలోకి తీసుకొస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ కూడా, దీంతో పాటు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వటం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజలు కూడా తప్పకుండా ఇప్పుడు అక్కడ వచ్చిన స్పందాన్ని బట్టి చూస్తే ఇందులో చాలా వాటిని అక్కడ ఉన్న యూత్ అయితే వాళ్ళు దాన్ని ఆహ్వానిస్తున్నారు. రెండవది తప్పకుండా అన్ని పార్టీలు కూడా వాగ్దానాలు చేస్తాయి కదా, ఇదే మొదటిసారి కాదు కదా. మిగతా పార్టీలు కూడా వాటి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కమిటీ చేశారు, ఫిబ్రవరిలో కొన్ని సూచనలు చేశారు, సూచన ప్రాయంగా చెప్తున్నారు. కంప్లీట్ మేనిఫెస్టో ఇంకా విడుదల కాలేదు. తెలుగుదేశం పార్టీ కంప్లీట్ మేనిఫెస్టో కూడా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఒకటి ఏమంటే ఈ పార్టీలు మేనిఫెస్టోలో ఉన్న విషయాలు అమలు చేయకుండా చంద్రబాబు ఏదో రైతు రుణమాఫియా ఒక ఉదాహరణ. అందుకని అలా కాకుండా ఇప్పుడు కరెంటు ఉందనుకోండి, ఉచిత కరెంటు ఇస్తాను రాజశేఖర రెడ్డి అన్నప్పుడు వద్దు కుదరదని చంద్రబాబు అన్నారు. మరి ఆయన ఇస్తున్నారు కదా. ఈ సమస్య లేకుండా జనసేన సోలార్ హీటర్లు ఇస్తాము, సోలార్ పంపులు ఇచ్చేస్తామన్నారు. అప్పుడు ఉచిత విద్యుత్ ఈ సమస్య సోలార్ విద్యుత్ అని మీరు ఇంత హడావుట్ చేస్తున్నప్పుడు ఆ పంపులు ఏవో రైతులకే ఇస్తే పోతుంది కదా అని. అంటే కొద్దిగా ఈ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతుంది. మనం చూస్తే బీజేపీ కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ మా రైతు బంధు కాపీ కొట్టారని ఒకరినొకరు అనడం మనం చూస్తున్నాము. ఇక్కడ సమస్య లేకుండా ఇప్పుడు అది ఆయన ముందే చెప్పారు కాబట్టి నేను అనుకోవటం మిగతా వాళ్ళ మేనిఫెస్టోలు ఇంకా రాలేదు. తప్పకుండా జనసేన మేనిఫెస్టోను ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం మార్పులు చేయడానికి ఒక ప్రయత్నం తప్పుడు జరగవచ్చు. రెండవది జనసేన దాన్ని కూడా కేవలం ఏదో ఇప్పటివరకు అస్పష్టంగా ఉన్నదాని బదులు ఇదిగో ఇది మా వేదిక, ఇది మా ప్లాట్ఫాము, దీనికోసం పనిచేస్తామని చెప్పడము, దాన్ని బలంగా చెప్పడము, బలంతో చెప్పడం, జనబలంతో చెప్పడం, ఊరికే ఏదో కార్యాలయంలో విడుదల చేయడం కాకుండా. మామూలుగా ఎంతో కాన్ఫిడెన్స్ ఉన్న పార్టీలు తప్ప ఎన్నికలు ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత భారీ సభలు పెట్టవు. నియోజకవర్గాల్లో సభలు పెట్టి సరిపెట్టేస్తాయి, భారీ సభలు సమీకరణలు ఘట్టం అయిపోయిందని. అక్కడ కూడా సుప్రీం కాన్ఫిడెన్స్ అనేది ఒకటి మనకు దాంట్లో గోచరిస్తుంది. బహుశా ఈ మేనిఫెస్టో ఈ ప్రణాళికలో అంశాలు జనసేన పట్ల ఉన్న ఆదరణను ఇంకా పెంచి అభిమానించే వాళ్లకు విశ్వాసం ఆత్మవిశ్వాసం కలిగించడానికి దోహదపడతాయి. అయితే రఘుగారు 2014లో అప్పుడే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని లేదా పునర్నిర్మాణించడంలో దోహదపడతారు బాగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టడం అధికారం ఇవ్వడం అనేది అప్పటికి ప్రధానంగా వినిపించిన వాదన. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలు, అతని ఆవేదన, అతను ప్రజల వైపు నుంచి చూసే విధానం ఇవన్నీ కూడా 2019 ప్రజలు మన్ననలు పొందే అవకాశం ఉందంటారా ఈ ఎన్నికల్లో? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రజలకు కనుక నమ్మకం కలిగితే ప్రజలు ఓట్లు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది ఇంత సభలు ఇంత కదలిక వచ్చిన ఆదరణ ఇదంతా నిరర్థకంగా పోదు కదా, ఇది ఓట్లలోకి ట్రాన్స్లేట్ కాదు అని మనం ఎందుకు అనుకోవాలి? మూడో విషయం ఏంటంటే ఈ దీన్ని చూడ నిరాకరిస్తున్నారు. కానీ నేను ఒక బయట కూడా పెట్టాను పోస్ట్, టైమ్స్ నౌ టైమ్స్ గ్రూప్ వాళ్ళ సర్వేలో పవన్ కళ్యాణ్కు 15% ప్రజాదరణ ఉంది. ఈ 15% ఈ నెక్కర్స్లో చాలా కీలక పాత్ర వహిస్తుందని రాశారు. హిందూ నిన్న రాసినటువంటి రైట్ ఎలక్షన్ రౌండప్లో ఈ రెండు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ జనసేన ఫ్యాక్టర్ మే అప్సెట్ ది క్యాలిక్యులేషన్స్ అని చెప్పి వాళ్ళు కూడా రాశారు. అంటే ఇద్దరి మీద మొహం మోత్తినప్పుడు మూడో వ్యక్తిని ఆదరించడంలో కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. నేను స్వయంగా 2 ఎన్నికలు చూశాను, అంటే చాలా చూశాను. అందులో 2 చెప్పుకోదగినవి. 78లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు సంస్థ కాంగ్రెస్ చాలా బలమైంది. ఇందిరా కాంగ్రెస్ తరఫున నిలబడిన అభ్యర్థులు అందరూ కొత్త వాళ్ళు, బలహీనులు, అసలు వాళ్ళు ఎవరికి తెలియదు. ఇక్కడేమో పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద హేమాహేమీలు ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ అసలు ఎక్కడికి పోయిందో తెలియదు. ఇందిరా కాంగ్రెసే చాలా బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది. సో ఆల్సో ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు ఆయన నిలబెట్టిన చాలామంది అభ్యర్థులు డాక్టర్లు, లెక్చరర్లు, గుమాస్తాలు, వాళ్ళు చాలామందికి తెలియదు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులై ఉన్నారు. కాబట్టి కొత్త శక్తులు, కొత్త గొంతులు, కొత్త భావన అది వచ్చినప్పుడు అప్పుడు లేనిది ఒకటి ఏంటంటే కమ్యూనిస్టులు. ఇప్పుడు ఎన్టీఆర్ కమ్యూనిస్టులతో పొత్తుకు ప్రయత్నించారు, అది ఫలించలేదు. చిరంజీవి ప్రయత్నించారు, అది ఫలించలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది ఫలించింది. కాబట్టి ఈ ఎన్నికల రంగంలో 3 పార్టీలు కలిసి వెళ్తుంది, ఇది ఒకటే. కాబట్టి దానివల్ల తప్పకుండా వేణీలకు చన్నీళ్ళగా ఒకరికొకరు తోడవటం కూడా ఒక అదనపు అంశంగా ఉంది. మూడోది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆఖరికి ప్రతిదీ అనుమానాస్పదం, ప్రతిదీ వివాదాస్పదం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వీటికి అతీతంగా ఒక విశాల దృక్పథంతో, ఒక జనాకర్షణతో ముందుకు వస్తున్న వ్యక్తిని ఎందుకు ఆదరించడం అని అనుకోవాలి మనం. తప్పకుండా
మన నేను చెప్పినట్టుగా ఈ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అది టర్నింగ్ పాయింట్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కావచ్చు. ఇక్కడైతే తద్వారా జాతీయ రాజకీయాలకు కూడా ఒక మెసేజ్ పంపించాము, ఏ విధంగా ఎన్టీఆర్ గెలిస్తే ప్రాంతీయ పార్టీలకు తేడా వచ్చిందయ్యా. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రధాన ఉత్కంఠ అయినటువంటి జనసేన మేనిఫెస్టో అయితే విడుదలైంది, మరి మిగతా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ వారి మేనిఫెస్టోలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. థ్యాంక్ యూ రవి గారు. ఇది ఇవాళ టూ టాక్ విత్ తలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.